మానవుడు ఎంతగా ముందుకు వెళ్తున్నాడంటే చంద్రమండలం మీద కూడా మరి స్థలాన్ని కొనుక్కొని మరి చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాడు మానవుడు. అన్నీ కొనుక్కోవడానికి ఒకలైతే డబ్బులున్నవారు ఫ్లైట్ కొనుక్కుంటున్నారు, మరి డబ్బులున్నవారు సొంత హెలికాప్టర్ కొనుక్కుంటున్నారు, మరి డబ్బులున్నవారు అన్నీ ఒక అపార్ట్మెంట్ కట్టుకోవడమే మనం చాలా కష్టం అనుకుంటాం. కొంతమంది ఒక అపార్ట్మెంట్ అంతా వారి కుటుంబమే ఉండే పరిస్థితుల్లో వారు ఉండడానికి ఇష్టపడుతున్నారు. టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే ఇదివరకు మరి వేరే దేశాల్లో ఉన్న వారితో మాట్లాడాలంటే అమెరికా దేశం కానీ, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్న మన బిడ్డలతో, సౌత్ ఆఫ్రికాలో ఉన్న మన బిడ్డలతో, కెనడాలో ఉన్న మన బిడ్డలతో మాట్లాడాలంటే మరి ఫోన్ కాల్ చేయాలంటే చాలా కాస్ట్లీ విషయం. ఐఎస్డీ కాల్స్ అంటే చాలా రేర్. ఎవరో ఒకరికి ఫోన్ ఉండేది, వాళ్ళు చాలా మరి డబ్బులు పెట్టి వెచ్చించి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళనమాట. ఫోన్ కాల్ చేయడమే చాలా కాస్ట్లీ విషయం. అలాంటిది ఈ రోజుల్లో చూస్తుంటే ఎంత చీప్గా అన్నీ జరిగిపోతున్నాయి, ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయో. మరి వాట్సాప్ ఇంటర్నేషనల్ కాల్స్ని కూడా చాలా ఫ్రీగా మనం చేస్తున్నాం. వీడియో కాల్స్ అక్కడ ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటూ ఇక్కడ మనతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంత టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో కూడా మనం చూస్తున్నాం. ఎంత ఫాస్ట్ ఈరోజు ఇదివరకు రోజుల్లో వర్తమానం వెళ్ళాలంటే ఎవరైనా మరణిస్తే టెలిగ్రామ్ ఉండేది, అది ఎప్పుడో రీచ్ అయ్యేది ఒక 24 గంటల తర్వాత, 12 గంటల తర్వాత. ఇదివరకు రోజుల్లో పోస్ట్ కార్డ్, ఒక కార్డ్ రీచ్ అవ్వాలంటే 3 రోజులు 4 రోజులు పట్టేది. ఇంకా అంత ముందు వెళ్తే ఓడ ప్రయాణాలు ఇంకా 2 నెలలు పట్టేది. ఈ రోజుల్లో 1 సెకండ్ అట మెసేజ్ నొక్కుతుంటే అక్కడికి మెసేజ్ వెళ్తుంది, వాళ్ళు చూస్తున్నారా లేదు కూడా మనకి తెలిసిపోతుంది. అంతగా టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఈరోజు మనం చూడబోయే పట్టణం కూడా వాళ్ళు అనుకున్నారు మేము బాగా డెవలప్ అయిపోయాం. ఎట్లా ఎంత డెవలప్ అయ్యారంటే ఆ పట్టణం 100 అడుగుల ఎత్తు ప్రాకారం కలిగినది. అబ్బా, మాకు ఎవ్వరూ దాడి చేయలేరు, మమ్మల్ని ఎవరూ ముట్టుకోలేరు, మమ్మల్ని ముట్టుకోవడానికి ఎవరు సాహసం చేయలేరు అనుకున్నారు. ఎంత స్ట్రాంగ్ ప్రాకారం అంటే, ఎంత స్ట్రాంగ్ వాల్స్ అంటే 60 అడుగులు లోపలికి 100 అడుగులు పైకంట. 60 అడుగుల లోతులో ఉన్న ఆ ప్రాకారము, అంత మాత్రమే కాదు మళ్ళీ పైకేమో 100 అడుగుల ప్రాకారం, అంటే మొత్తం 160 అడుగుల పెద్ద ప్రాకారం ఆ పట్టణం చుట్టూ లేకపోతే ఆ నగరం చుట్టూ ఉంది. మమ్మల్ని ఎవ్వరూ అటాక్ చేయడానికి అవకాశమే లేదు, మేము బాగా డెవలప్ అయ్యాము అని అనుకున్నారు. ఇంకోటి వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము చాలా పవర్ఫుల్, మా ఆర్మీ పవర్ఫుల్, మా మిలిటరీ చాలా స్ట్రాంగ్, మేము ఎవరినైనా ఢీ కొట్టగలం, మా సైన్యము శక్తి చాలా బలమైనది అనుకున్నారన్నమాట. ఎందుకంటే ఆ రోజుల్లో యుద్ధాలు విపరీతంగా జరుగుతుండేవి, ఏదైనా విజయం సాధించాలంటే సైన్యం మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కూడా మరి యుఎస్, రష్యా, చైనా, మరి అలాగే తర్వాత లాస్ట్లో ఇండియా, ఇవన్నీ ఎందుకు స్ట్రాంగ్ అంటే మిలిటరీ వాళ్ళు బాగా డిఫెన్స్కి, రక్షణ రంగానికి, లేకపోతే మిలిటరీకి, సైన్యానికి కోట్లు ఖర్చు పెడతారు. మన భారతదేశం కూడా బడ్జెట్ 1 సంవత్సరానికి 1 లక్ష కోట్ల వరకు ఖర్చు పెడతారు. దేనికి? సైన్యానికి. ఎందుకంటే సైన్యం స్ట్రాంగ్గా ఉంటేనే దేశం భద్రంగా క్షేమంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఈ పట్టణానికి లేకపోతే ఈ దేశానికి కూడా చాలా స్ట్రాంగ్ సైన్యం ఉందన్నమాట. ఎవరైనా వాళ్ళపైన దాడికి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు, అమ్మో వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము ఓడిపోతాం, ఓటమి తప్పదు, వాళ్ళ దగ్గరికి అమ్మో వెళ్ళలేం కదా, అందరిపై దాడి చేసేస్తున్నారు, అందరిపై దాడి చేసి మేము చాలా గొప్పవారం అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని యొక్క ఉద్దేశం కూడా ఈరోజు మనం చూడబోతున్నాం. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే 100 సంవత్సరాల క్రితం ఆల్రెడీ వీళ్ళకి చెప్పాడు. 100 సంవత్సరాల క్రితమే దేవుడు ఒక ప్రవక్తను అక్కడికి పంపించాడు, వెళ్ళు ఆ పట్టణానికి వెళ్ళి వారికి చెప్పు, నేను రాబోయే ఉగ్రత, వారు ఏం చేస్తున్నారో నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చూస్తున్నాను, వారు నా మాట వింటలేదు. దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు దేవుడు చూశాడు. 100 సంవత్సరాల క్రితం దేవుడు ఒక దైవజనుని, ఒక ప్రవక్తను అక్కడికి పంపించాడు. ఆ ప్రవక్తను పంపించి దేవుడు చాలా ప్రేమతో వారితో మాట్లాడాడు. అప్పుడు వాళ్ళు చాలా మారిపోయారు, వాళ్ళ బుద్ధి మారిపోయింది, మేము మార్చుకుంటాం, పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చారు. 100 సంవత్సరాలు అయిపోయింది, 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ తమ పాత స్వభావాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళు దేవునిలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. తర్వాత వచ్చిన యవన తరం ఏం చేసిందంటే దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టేసింది. అది మా తాత ముత్తాతల కాలంలే, వాళ్ళేదో దేవుడు దేవుడు అని చెప్పారులే, ఇప్పుడు ఎందుకు ఆ దేవుడు? మాకు సైన్యం ఉంది కదా, మాకు డబ్బు ఉంది కదా, మేము చాలా పేరు ప్రఖ్యాతలు గడించాం కదా, మేము 160 అడుగులు లోతు 60, 100 పైకి 160 అడుగుల ఎత్తుల
ప్రాకారం మనకు ఉంది కదా, మనకేంటి అని అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి ఒక మంచి పాఠాన్ని నేర్పించాడు. దేవుడు మనం అనుకుంటాం ఏంటి ఆలస్యం అవుతుంది ఏంటి, 2022 సంవత్సరాలు అయిపోయింది కదా ఆయన ఆరోహణమై వెళ్ళి, ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఏంటి విచ్చలవిడి పాపం ఏంటి, ఎక్కడ చూసినా అన్యాయము అక్రమము అవినీతి తాండవిస్తుంది, వాళ్ళదే రాజ్యం అయిపోయింది, అలా ఉన్నవారినే ఎక్కువగా వాళ్ళు సంపాదిస్తున్నారు, మనమేమీ సంపాదించుకోలేకపోతున్నాం, అయ్యో ఇంత నీతిగా మనం ఉంటున్నాం దేవుడు మనల్ని దీవించట్లేదు ఏంటి, ఎంతకాలం ఈ చెడు ఈవిల్, ఎక్కడ చూసినా టీవీ ఆన్ చేయండి, ఎక్కడ చూసినా అత్యాచారాలు, ఎక్కడ చూసినా కొట్టుకోవడము, దేవుడు ఎందుకు వారికి పర్మిషన్ ఇస్తున్నాడు, దేవుడు ఎందుకు వారిని చూసి చూడనట్లు ఊరుకుంటున్నాడు అని మనం చాలాసార్లు అనుకుంటాం. దేవుడు చూసి చూడనట్లు ఊరుకోవటం కాదు, ఆయన ఆయన టైంలో ఆయన రెస్పాండ్ అవుతాడు, ఆయన టైం ఇస్తాడు, ఆయన మనకులాగా వెంటనే ఆవేశపడడు, దేవుడు తగిన సమయంలో ఆయన కార్యం చేస్తాడు అన్నదానికి ఈరోజు మనం చూడబోయే పుస్తకం ఒక మంచి ఉదాహరణ. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న పుస్తకము నహూము. నహూము అనే మాటకు అర్థం ఏంటంటే ఆదరణ. నహూము అంటే కంఫర్ట్, నహూము అంటే కన్సోలేషన్, ఆదరణ. ఆదరణ ఏంటి, అసలు వీళ్ళకి ఆదరణే లేదు కదా, మీకు డౌట్ రావాలి వెంటనే, ఆదరణే లేదు కదా వీళ్ళకి, వీళ్ళంతా దేవుడు కోపగించుకుంటున్నాడు కదా, వీళ్ళపైన దేవుడు రౌద్రమవుతున్నాడు కదా, ఆయన చాలా కోపగించుకొని బాధపడుతున్నాడు కదా, ఆదరణ ఏంటి అని మీకు వెంటనే డౌట్ రావాలి. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, వెంటనే పుస్తకం అంతా తీసి చదవడానికి ప్రయత్నం చేయవద్దు, వెంటనే ఏం అర్థం కాదు, దీని వెనకాల అంతా విషయాలు తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది, ఇక్కడ జరిగిన సందర్భాన్ని తెలుసుకుంటేనే మనకు అర్థమవుద్ది. నహూము అనే మాటకు ఆదరణ ఎందుకంటే యూదావారిని దేవుని బిడ్డల్ని తొక్కేయాలని ట్రై చేస్తున్నారు. యూదులు దేవుడు ఎన్నుకున్న జనాంగం, యూదా ప్రజల్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళెవరంటే అశ్షూరియులు. అశ్షూరియులకి క్యాపిటల్ ఏంటంటే నినివే. చాలా జాగ్రత్తగా వినండి, నినివే అనేది ముఖ్య రాజధాని, ముఖ్య పట్టణం. అశ్షూరియులు ఏం చేస్తున్నారంటే యూదా వారిని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. అశ్షూరియులు గతంలో ఏం చేశారంటే అశ్షూరియులు అందరినీ తొక్కివేయాలని ప్రయత్నం చేస్తున్నారు, దాంట్లో భాగంగా దేవుని బిడ్డలను కూడా తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు, యూదా వారిని కూడా తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు యూదా వారితో దేవుడు మాట్లాడుతూ మీరేం కంగారు పడద్దు, నేనేమి చూడలేదు అనుకోవద్దు మీరు అని నహూముని దేవుడు పంపించి నహూము ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ నేను అశ్షూరియుల్ని ఏం చేస్తానో అనే విషయాన్ని యూదా వారికి తెలియజేస్తూ మీరు ధైర్యంగా ఉండండి, నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను, మిమ్మల్ని ఓదార్స్తున్నాను, మీరు నేను ఎన్నుకున్న జనాంగం, మీకేం కాకుండా నేను చూసుకుంటానని చెప్పి దేవుడు వారితో నహూము ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. మనందరి పట్ల కూడా రక్షింపబడిన మనందరం దేవుని చేతిలో ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుత్వాలు మారచ్చు, కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మూడోసారి మళ్ళీ రావచ్చు, చెప్పలేం, ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా అమెరికా దేశాన్ని ఎవరు ఏలినా ఎంత గొప్పవారున్నా కమ్యూనిస్టులున్నా ఒకవేళ హిట్లర్ లాంటి వ్యక్తులున్నా మన పైన ఎవరు ఏమీ దాడి చేయలేదు, ఎందుకంటే దేవుని యొక్క హస్తాల్లో మనం ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. యూదా వారు కూడా అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభుత్వాలు మారినంత మాత్రాన మనం కంగారు పడిపోయి భయపడిపోవాల్సిన అవసరం లేదు, మన ప్రభుత్వాలన్నిటికీ మనుషులన్నిటికీ అధికారులన్నిటికీ పైన ఉన్నవాడు సర్వశక్తిమంతుడైన దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యూదా వారితో మాట్లాడుతున్నాడు, ఏంటి మర్చిపోతారు మీరు ఆ విషయం, కంగారు పడుతున్నారండి, వాళ్ళ సైన్యం ప్రాక్టికల్గా చాలా కష్టమే, అమ్మో ఈ గవర్నమెంట్ వాక్యం చెప్పడానికి అవకాశం లేదు, సువార్త సభలు పెట్టడానికి అవకాశం లేదు, చర్చిల్లో నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో ఇలా ఆదివారం ఆరాధన జరగడానికి కూడా అవకాశం లేదు, చక్కగా ఏసీల్లో కూర్చొని లైట్లు ఫ్యాన్లు కింద కూర్చున్నాం, ఇలా చక్కగా డోర్ తీసాం, ఇలా లేదు, రహస్యంగా ఎక్కడెక్కడో కొద్ది కొద్ది మంది ఇళ్లల్లో చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న పరిస్థితులు ఉత్తర భారతదేశంలో ఈరోజు కూడా జరుగుతున్నాయి. కానీ దేవుడు మనకింకా అవకాశం ఇచ్చాడు, కంగారు పడాల్సిన అవసరం లేదు, భవిష్యత్తులో రావచ్చేమో, ఆల్రెడీ కర్ణాటకలో చూస్తున్నాం పరిస్థితులు, చర్చిల్ని ఎలా పడగొడుతున్నారో చూస్తున్నాము, ఎలా అనేక మందిని మరి వారు రెచ్చగొడుతూ మరి జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం, తెలంగాణలో పరిస్థితులు చూస్తున్నాం, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అంతా ఆంధ్ర మీద ఉంది, ఆంధ్రలో భవిష్యత్తులో ఏం జరగచ్చో తెలియదు, కానీ మనకు ఒకటి తెలుసు, దేవుని కోసం మనం నిలబడితే ఆయన మనల్ని చూసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. యూదా వారు కూడా అది చెప్తున్నాడు, మీరేం కంగారు పడదు, నేనున్నాను కదా మీ పక్షంగా పోరాటం, నేనున్నాను కదా నేను చూసుకుంటాను, ఈ సామాన్యమైన సైన్యం చూసి మీరు కంగారు పడతారేంటి, నేను సైన్యములకు అధిపతియగు యెహోవాను అను నేను.
ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు మర్చిపోతాం మనం ఈ చిన్న చిన్న గవర్నమెంట్స్ చూసి కంగారు పడతాం. ఆయన సైన్యములకు అధిపతి యగు దేవుడు, సర్వ సృష్టికర్త, స్వయం సమృద్ధుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞాని, మహోన్నతుడు, మహాగణుడు, అన్నిటినీ కలుగు చేసిన వాడు ఆయన. ఆయనకు తెలియకుండా ఏమీ జరగదనే విషయాన్ని చాలాసార్లు మనం మర్చిపోతాం. నహూము గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా కొంచెం వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్తేనే తెలుస్తుంది. ఎందుకంటే యోనా గ్రంథానికి, నహూము గ్రంథానికి, నహూము పుస్తకానికి చాలా లింక్ ఉంది. చూడండి, యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం, పేజ్ నంబర్ 763. నీవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయిచిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చాలండి, అక్షరాల సుమారు 100 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే, ఇదే నినివేకి దేవుడు ఒక దైవజనుని పంపించాడు. ఆయన పేరేంటంటే యోనా. ఇదంతా మనకి చిన్నప్పుడు సండే స్కూల్ కథ నుంచి మనం వింటున్నాం, అంతా తెలుసు మనకి. తర్షీషు వెళ్ళాల్సినోడు, ఆ నినివే వెళ్ళాల్సినోడు తర్షీషు వెళ్ళిపోతే దేవుడు పట్టుకొని చేప కడుపులో వేసి బయటికి తీసుకొచ్చి, నినివే వెళ్ళయ్యా, వెళ్ళి సువార్త ప్రకటించు, నా ప్రజలు నశించిపోతున్నారు, వారిపైన నేను ఉగ్రతను పంపిస్తున్నానంటే నినివే వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు, దేవుని కార్యం జరిగింది అక్కడ. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, 3:10 ఇప్పుడు చదివిన మాటే, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు ఆల్రెడీ ఉగ్రతను పంపిద్దామనుకున్నాడు అశూరీయుల పైన, నినివే పైన. దేవుడు నినివేని, నినివే పట్టణాన్ని సర్వనాశనం చేద్దామనుకున్నాడు. అలాంటి దేవుడు ఆగాడు. అయ్యో, యోనా వెళ్ళి సువార్త ప్రకటిస్తే వాళ్ళందరూ పశ్చాత్తాపంతో మారు మనసు పొందారు, నన్ను తెలుసుకున్నారు, నా ఆ ప్రజల పాపాన్ని నేను క్షమిస్తానని చెప్పి దేవుడు క్షమించేశాడు. క్షమించిన, క్షమాపణ పొందిన ప్రజలు ఎలా ఉండాలి? తగ్గించుకోవాలి, దీన మనసు కలిగి ఉండాలి, దేవుణ్ణి కలిగి భయము భక్తితో జీవించాలి. వాళ్ళు ఏం చేశారంటే, 100 సంవత్సరాలు గడిచిపోయింది, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. రక్షింపబడిన తొలి దినాల్లో చాలా బాగుంటాం, చాలా ఉత్సాహంగా ఉంటాం, చాలా ఉద్రేకంగా ఉంటాం. బాప్తిస్మం తీసుకున్న తొలి దినాల్లో నేను యేసయ్య కోసమే జీవిస్తానని పౌరుషంగా చెప్తాము, యేసు కొరకు నేను సాక్షిగా జీవిస్తానని చెప్తాం. కానీ రాను రాను కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మనం చాలా వరకు, ఇందాక చెప్తున్నారు కదా, చాలామంది ఉపవాస ప్రార్థనలు కానీ వార కుడికలు కానీ చాలామంది మిస్ అవుతూ ఉన్నారు. దేవుడు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోతే రానున్న దినాల్లో ప్రార్థనలు బహిరంగంగా కూడటం చాలా కష్టం. అప్పుడు బాధపడతాం, అయ్యో అయ్యో అనుకున్నా మనకి అవకాశం ఉండదు. తస్మాత్ జాగ్రత్త. యోనా వెళ్ళాడు, ప్రకటించాడు, దేవుని కార్యం జరిగింది, కానీ వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. దేవుడు ఎంత ప్రేమగలనవాడంటే, పోతే పోనీ వాళ్ళు నాశనం చేద్దాం అనుకోలా, దేవుడు మళ్ళీ నహూముని పంపించాడు. నహూముని పంపించి నహూము ద్వారా వాళ్ళతో మాట్లాడుతున్నాడు, మీరు ఇంత టైం నేను మీకు ఇచ్చాను, అయినా మీరు మాట వినరా, ఇంకా నేను టైం ఇవ్వను. అందుకే ఒక మాట రాయబడింది, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగు. మనం మార్చుకుంటే దేవుడు చూస్తాడు, 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 ఓకే. మార్చుకోకపోతే పరిస్థితులు చాలా విభిన్నంగా ఉంటాయి. కోవిడ్ ద్వారా మనం చాలా పాఠాలు నేర్చుకున్నాం కదా, దేవుడు ఎంత గొప్పవాడో, ఊపిరి పీల్చుకోవడం అంటే ఎంత విలువ మనకు తెలిసింది. మామూలుగా తెలియదా, ఫ్రీగా ఊపిరి పీల్చుకుంటాం అనుకుంటున్నాం. కోవిడ్ నేర్పించింది ఊపిరి పీల్చుకోవడం కూడా దేవుని యొక్క కృపే. మొదటి వచనం చూసినట్లయితే, నినివే గూర్చిన దేవోక్తి ఎల్కోషువాడగు నహూమునకు కలిగిన దర్శనాన్ని వివరిస్తున్న గ్రంథం ఇది. 2వ వచనం చూడండి, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. ఎప్పుడు మనకి ఎట్లా ఉండాలంటే, దేవుడు చాలా ప్రేమగలిగిన దేవుడు అండి. ఆయన మెల్లనైన స్వరంతో మిమ్మల్ని అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన మీ ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేస్తాడు, మీకు అన్ని దీవెనల వర్షాన్ని కుమ్మరిస్తాడు. అంటే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, చాలా ప్లీజింగ్గా మనకు ఉండాలి. మంచిదే, నేను కాదంట్లా. కానీ దేవుడు నానానికి మరోవైపు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన రాజీ పడడు పాపాన్ని, ఆయన ఒప్పుకోడు, ఆయన్ని పక్కన పెడితే ఒప్పుకోడు, ఆయన లేకుండా మనం ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే ఆయన ఒప్పుకోడు. ఇక్కడ అంటున్నాడు ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన రోషం గలవాడు, ఆయన ప్రతీకారం చేసుకుంటాడు, ఆయన శత్రువులపై ప్రతీకారం చేస్తాడు. ఓ యూదావార్లారా, మీరేం కంగారు పడద్దు, కంగారు పడద్దు.
మీరు ఆదరణ కలిగి ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను చూసుకుంటాను, అది నా పని. చూడండి, మూడవ వచనంలో దేవుని యొక్క గుణ లక్షణం ఎంత గొప్పదో. యెహోవా దీర్ఘశాంతుడు, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి. చాలు, యెహోవా దీర్ఘశాంతుడు. నిజంగా మన పట్ల ఆయన ఎంత కృప చూపిస్తున్నాడు చూడండి. రక్షణ పొందామేమో కానీ చాలాసార్లు బ్యాక్ స్లైడ్ అవుతూ ఉంటాం, వెనక్కి జారిపోతూ ఉంటాం. రక్షణ పొందాము కానీ ఇంకా దేవునికి ఇష్టం లేని మనలో చాలా ఉంటాయి. దేవుని నమ్ముకున్నాం, జబర్దస్త్ మానం. దేవుని నమ్ముకున్నాం, సీరియల్స్ విశ్వాసులు చాలామంది మానరు. దేవుని నమ్ముకున్నారు, ఫేస్బుక్ యూట్యూబ్లో చూడరానివి చూస్తూనే ఉంటారు. రక్షణ పొంది కూడా మనలో చాలా బలహీనతలు, రక్షణ పొంది కూడా చాలా శరీరేచ్ఛలు, శరీరము రహస్య పాపాలు మనల్ని ఏలుతూనే ఉంటాయి. కానీ దేవుడు ఎంత దీర్ఘశాంతుడు ఆయన. ఈజ్ వెరీ పేషెంట్ ఎనఫ్. వీరి పట్ల కూడా ఆయన చాలా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఒక్క నిమిషం, రెండు నిమిషాలు కాదు, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు దేవుడు వెయిట్ చేశాడంట. చూడండి, ఒక మాట కొంచెం వెనక్కి వెళ్దాం, ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము 34:6 కూడా, నిర్గమాకాండము 34:6 ఒక మాట మీకు జ్ఞాపకం చేయలేని ఆశపడుతున్నాను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. వీళ్ళు భయంకరమైన పాపం చేశారు ఇక్కడ ఆల్రెడీ 32:2. మోషే పైకి వెళ్ళి యెహోవా దేవునితో సంభాషిస్తూ మాట్లాడుతూ ధర్మశాస్త్రాన్ని తీసుకుంటూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కింద దూడను చేసుకొని, బంగారు దూడను వారు ఆరాధిస్తున్నారు. కానీ ఎంత ప్రేమ అంటే, మోషే వెళ్ళి బతిమాలుకుంటే దేవుని యొక్క గుణాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆరాధనలో భాగంగా దేవుని యొక్క గుణలక్షణాన్ని బట్టి దేవుని మనం ఆరాధించాలి. ప్రభువా, ఎంత దీర్ఘశాంతుడు ప్రభువా. ఎన్నిసార్లు నిన్ను బాధ పెడుతున్నాను, ఎన్నిసార్లు నేను దుఃఖపెడుతున్నాను, నా ప్రవర్తన వల్ల ఎన్నిసార్లు నీ మనసు నేను గాయపెడుతున్నాను, అయినా నా పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నావు ప్రభువా అని దేవుని మనం స్తుతింప బద్దులమై ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. మీరు అనుకుంటున్నారేమో నహూమ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ సైన్యం గొప్పది, ఆ సైన్యం చాలా బలమైనది, వాళ్ళని ఎవరూ ఢీకొట్టలేరు, 100 అడుగుల ప్రాకారం, ఎత్తైన ప్రాకారం అనుకుంటున్నారేమో. ఓ ప్రజలారా, ఓ యూదా ప్రజలారా, మీరేం కంగారు పడద్దు, నినివే సైన్యం గురించి మీరేం వరి అవ్వద్దు, ఎందుకంటే నేనెవరిని, నేను మహాబలము గలవాణ్ణి, ఐఎమ్ ఆమ్నిపొటెంట్ గాడ్, నేను సర్వశక్తిమంతుణ్ణి అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నాడు, ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. చాలాసార్లు మనల్ని చాలామంది బాధ పెడతారు, అవినీతితో, అక్రమంతో అన్యాయం చేస్తారు మనకి. ఎంత కష్టం వచ్చినా మనం నమ్మకంగా, నీతిగా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. లోకానికి మనకి తేడా కనిపించాలి, నమ్మకంగా మనం జీవించాలి. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం రాజీ పడకూడదు. వీళ్ళతో అదే చెప్తున్నాడు, యూదా ప్రజలారా మీరేం కంగారు పడద్దు, మీరు కలవరపడద్దు, ఏంటి అంత అన్యాయం, ఏంటి అంత తొక్కేస్తున్నారు, మేము దేవుని జనాంగం కదా, మమ్మల్ని అసలు పైకి రానివ్వట్లేదు, మమ్మల్ని ఒక మాట కూడా మాట్లాడివ్వట్లేదు, మా సైన్యం చిన్న సైన్యంలాగా అయిపోయింది, మేము చిన్న పోయాం అనుకుంటున్నారు యూదావారు. మీరేం కంగారు పడద్దు, నేను మహాబలం గలవాడిని, దోషులను నిర్దోషులుగా నేను ఎంచును, నేను చూసుకుంటాను, మీరెందుకు కంగారు పడతారు అంటున్నాడు. యెహోవా తుఫానులోను సుడిగాలులోను వచ్చేవాడు, మేఘములు ఆయనకు పాదధూళివిగా ఉన్నవి. 3వ వచనము, 4వ వచనము, 5వ వచనం ఏం మాట్లాడుతుందంటే, దేవుడు ఎలా, ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎంత మహోగ్రత గలవాడో చూడండి. 6వ వచనంలో, ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు, ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. మనం ఓ ప్రతీకారం తీర్చుకోవద్దు. అన్యాయం జరిగినా, ఒకవేళ స్థలాల విషయంలో అన్యాయం జరిగినా, కోర్టులకు వెళ్ళిపోయి అటు ఇటు, ఓకే, ఒక రైట్ వేలో వెళ్ళటం ఓకే, కానీ కక్ష పగ తీర్చుకునే పని మంది కాదు. పగ తీర్చుకోవడం దేవుని పని. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ అదే అంటున్నాడు, యూదా ప్రజలారా మీరేం పగ తీర్చుకోవద్దు,
కక్ష సాధింపు ఉండకూడదు మీకు. నేను చూసుకుంటాను కదా, నేను ఎంత కోపం కలిగిన వాడినో నేను చూసుకుంటాను, 100 సంవత్సరాలు అయింది వాళ్ళ సంగతి నేను చూసుకుంటానని దేవుడు వారిని ఆదరిస్తున్నాడు. 7వ వచనంలో చూడండి, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక యుంచువారిని ఆయన ఎరుగును. బా, ఎంత ఆదరణ మాట. నహూము పుస్తకంలో 3 అధ్యాయాల్లో కోపం 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 ఆవేశము అంత దేవుని యొక్క ఉగ్రతే కనిపిస్తుంది, కానీ ఇది ఒక్క వచనమే ఎంత ఆదరణిస్తుంది అంటే, యూదా ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, యెహోవా ఉత్తముడు. ద లార్డ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. పరిస్థితులు ఎలా ఉన్నా, నిరాశ నిస్పృహ బాధ ఆవేదన అసమాధానంతో వచ్చారేమో, ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులు మర్చిపోయిన దేవుడు ఎన్నడూ మిమ్మల్ని మర్చిపోడు. దేవుడు తప్పకుండా ఆయన టైంలో రెస్పాండ్ అవుతాడు, ఎందుకంటే యెహోవా ఉత్తముడు. అంత మాత్రమే కాదు, ఆయన శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గం. ఆయన శ్రమ దినమందు మనకు ఆశ్రయదుర్గం. 46వ కీర్తన 1వచనంలో, ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన మన ఆశ్రయదుర్గము కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను మనము భయపడం. ప్రియ దేవుని సంగమా, యెహోవా ఉత్తముడు. శ్రమ దినములో మన కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు? మన ఆశ్రయదుర్గం ఎవరు? దేవుడు మన ఆశ్రయదుర్గం. అంత మాత్రమే కాదు, ఇక్కడ అంటున్నాడు, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన, అందరి సంగతి ఆయన తెలుసు. కష్టం వస్తే మనం ఎలా ఉంటాం? నిజమైన భక్తి ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడే, ఇబ్బందులు వచ్చినప్పుడే, అన్నీ బాగున్నప్పుడు అందరూ అంటాం, దేవుడు చాలా మంచివాడండి, కార్యాలు చేశాడండి, సాక్ష్యం చెప్తానండి. శ్రమ దినమున కృంగినవాడు చేతకాని వాడగును. నిజంగా దేవుని కోసం మనం నిలబడితే శ్రమలు వస్తాయి, అవమానం వస్తుంది, అక్రమము అన్యాయం జరుగుద్ది మనకి. దేవుని కోసం నిలబడటం చాలా కష్టం, అయినా దేవుని కోసం, ఎస్, దేవుని కోసం నష్టపడు, కొంచెం నష్టపోతాం. పౌలు అదే అంటాడు, నేను సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాను, అన్నీ నష్టపరుచుకున్నాను, క్రీస్తు నాకు ముఖ్యం, వెనుక ఉన్నవన్నీ నేను మర్చిపోయాను, ఆయన కోసం ఆయన వైపు చూస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ అదే అంటున్నాడు నహూము భక్తుడు, వారికి తెలియజేస్తూ అంటున్నాడు, మీరేం కంగారు పడద్దు, శ్రమ దినము ఆయన ఆశ్రయదుర్గం మనకి, ఆ సైన్యాన్ని చూసి మీరేం కంగారు పడద్దు, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అంటున్నాడు. కొంచెం కిందకెళ్ళండి, లాస్ట్ లైన్లో చూడండి, నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి. బా, ఎంతకంటే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. సమాధి అంటే ఏంటి? ఇంక అయిపోయింది నీ పట్టణం అంత, సర్వనాశనం, భూస్థాపన చేస్తాను, జాగ్రత్త. దేవుని బిడ్డలపై నువ్వు వెళ్తున్నావు, ఎగురుతున్నావు నువ్వు, దేవుని బిడ్డలపైన నువ్వు బాగా పెత్తందారితనం చేస్తున్నావు, వాళ్ళు తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నావు. యూదా ప్రజలు, నా ప్రజలు, నినువే జాగ్రత్త, నువ్వు పనికి మాలిన వాడు. అంతకుముందు యోనాను పంపించాను, 100 సంవత్సరాల క్రితం నువ్వు పశ్చాత్తాపంతో దేవా ప్రభు అన్నావు, మళ్ళీ ఇప్పుడు నీ నైజం బయటపడింది, నువ్వు మార్చుకుంటావా? మార్చుకో, లేకపోతే నేను నేను సమాధి చేయ సిద్ధపరచున్నాను. 15వ వచనం చూడండి, సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం తెలియజేయవని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి, యూదా నీ పండుగలను ఆచరింపుము, నీ మొక్కుబళ్ళను చెల్లింపుము, వ్యర్థుడు నీ మధ్యానిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. యూదా వారితో మాట్లాడుతున్నాడు, నువ్వేం భయపడద్దు, నువ్వేం కంగారు పడద్దు, నీ పండుగలు నువ్వు చేసుకో హ్యాపీగా, యు సెలబ్రేట్ యువర్ ఫీస్, వారముల పండుగ, కోత పండుగ, గుడారాల పండుగ, పర్ణశాల పండుగ, మొదలగు పెంతకోస్తు పండుగ, మొదలగు పండుగలు వారు ఆచరిస్తూ ఉంటారు. ఈ పండుగలు నువ్వు ఆచరించుకో, నువ్వేం బాధపడి కుమిలిపోవద్దు. పరిస్థితులను బట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సువార్త శక్తివంతమైనది. యేసు క్రీస్తు వారు కలువరి సిలువలో మన కోసం ప్రాణం పెట్టారు, మనకు బదులుగా ఆయన రక్తాన్ని చిందించారు, ఆయన రక్తంతో మనల్ని కడిగి విమోచించారు, విడుదలిచ్చారు, మహా గొప్ప రక్షణ మనకు అనుగ్రహించారు. ప్రైజ్ ద లార్డ్. ఈ పరిస్థితుల్లో, లోకంలో శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్లు శారీరానుసారంగా మనల్ని ఇబ్బందులు పాలు చేస్తాయేమో, కానీ మన ఆత్మను దేవుడు రక్షించాడు, ఆయన రక్షించుకున్నాడు, ఆయన దగ్గర యుగ యుగాలు మనం ఉండబోతున్నాం. యూదావార్లారా, మీ మొక్కుబళ్ళు మీరు చెల్లించుకోండి, మీ పండుగలు మీరు ఆచరించుకోండి, మీరు కుమిలిపోవద్దు, కృంగిపోవద్దు అని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 8వ వచనం, కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండెను, దాని జనులు పారిపోవుచున్నారు, నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడును లేడు. ఒక స్ట్రాంగ్ సిటీ, ఒక సింహం లాంటిది అంటాడు తర్వాత వచనాల్లో ఉంటాడు, సింహం లాంటివి నువ్వు,
సింహం లాంటి ధైర్యశాలివి నువ్వు, ఇప్పుడు ఏం చేస్తున్నావంటే తోక ముడుచుకొని పారిపోతున్నావు. నిలువు, కొంచెం నించో నించో అన్న, నిన్ను చూచేవాడు ఒకడును కూడా ఉండడు. రెండో అధ్యాయం అంతా యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. యుద్ధము యెహోవాదే. దావీదు అక్కడ చిన్న కుర్రోడు, గొలియాతును ఎదిరించడం చాలా కష్టం. సైన్యములకు అధిపతి యగో యెహోవా పేరట నేను వచ్చుచున్నాను. నేనేమన్నా కుక్కన కర్ర తీసుకుని వస్తున్నావు? ఏమన్నాడు అప్పుడు? యుద్ధము యెహోవాదే. మనం కొన్నిసార్లు అన్యాయాన్ని ఎదిరించడం చాలా కష్టం, కొంతమందిని ఢీ కొట్టడం చాలా కష్టం. ఆర్థికంగా, ఈ లోకపరంగా, రికమెండేషన్ పరంగా, పొలిటికల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు, కానీ మన పక్షంగా పోరాడేవాడు, యుద్ధం చేసేవాడు ఒకడున్నాడు, దేవాది దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కంగారు పడద్దు పరిస్థితులను బట్టి. ఈ యొక్క ప్రత్యేకమైన పరిస్థితుల్లో, రానున్న దినాలు, చివరి దినాల్లో, కడవరి దినాల్లో మనం ఉన్నాం. పరిస్థితులన్నీ చూస్తుంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దేవుని కోసం సైన్యం వలె, దేవుని కోసం సైనికులు వలె జీవించాల్సిన టైం మనకుంది. కానీ మనం దేవుని కోసం నమ్మకంగా జీవిస్తున్నప్పుడు తప్పకుండా ఆటుపోట్లు, శోధనలు, హింస, పర్సిక్యూషన్ మనం ఎదుర్కొంటాం. అయినా దేవుని కోసం నమ్మకంగా మనం నిలబడాలి, ఎందుకంటే ఆయన చూసుకుంటాడు మనకేం జరిగినా. మూడో అధ్యాయం అంతా ఎందుకు మిమ్మల్ని నాశనం చేస్తున్నానో కారణాలు వివరిస్తున్నాడు. చాలామందిని చంపేశారంట వీళ్ళు. ఎవరు? అశ్శూరీయులు. నినివే వారు చాలామందిని హతమార్చారంట. చాలా కుప్పలు కుప్పలుగా శవాలు అక్కడ పడేశారంట. మిమ్మల్ని నేను వదులుతాననుకుంటున్నారా? మీ పైన ఉగ్రత రాబోతుంది అని జ్ఞాపకం చేస్తూ, దేవుడు ప్రేమ గలన దేవుడే, 100 సంవత్సరాలు దేవుడు వారికి టైం ఇచ్చాడు. దేవుని యొక్క ఉగ్రత బహు భయంకరంగా వారిపైన వస్తుంది. వాళ్ళందరికీ మేమే బాస్ అనుకుంటున్నారు, మాకు ఎవరు దాడి చేయలేరు అనుకుంటున్నారు. చివరికి బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటంటే, 100 అడుగులు ఉన్న ప్రాకారం అంట వరద, టైగ్రిస్ అనే నది, ఆ నది పొంగటం వల్ల వరద వచ్చేసి ఈ 100 అడుగుల ఉన్న ఈ ఎత్తైన ప్రాకారం బండలైపోయిందంట, కుప్పకూలిపోయిందంట. ఆ వరదకి నీరంతా వచ్చేసి ఆ నదులన్నీ మునిగిపోయి, ఆ వరదతో మొత్తం పట్టణమంతా మునిగిపోయిందంట. ఈ ప్రాకారం పడిపోయి బద్దలైతే బబులోని వారంట లోపలికి దూరిపోయి, బబులోని వారు ఈ అశ్శూరీయులను, నినివే వారిని మొత్తం నాశనం చేసేసారంట. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యోనా గ్రంథంలో ఆ తరం దేవుని తెలుసుకుంది, దేవుని కోసం జీవించింది. నెక్స్ట్ వచ్చిన తరానికి వాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్పలా. నెక్స్ట్ వచ్చిన తరం నహూము గ్రంథంలో మనం చూస్తున్నాము, ఆ తరం చెడిపోయిన తరం ఇది. దేవుని బిడ్డలంగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు నెక్స్ట్ తరానికి దేవుని వాక్యాన్ని చెప్పాలి. ఈ ఇజ్రాయెల్ వారికి, నినివే వారికి ఉన్న తేడా ఏంటంటే, మీకా గ్రంథంలో చివరి వచనాల్లో దేవుడు వారిని ఎందుకు క్షమించాడంటే, మొదటి తరమైన ఇజ్రాయెల్ తరం రెండవ తరానికి వాక్యాన్ని నేర్పించింది. ఈ రెండవ తరం కూడా ఏం చేసిందంటే, దేవుని పాదాలు పట్టుకొని మమ్మల్ని క్షమించు ప్రభువా అని దేవుని దగ్గరికి వచ్చింది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, తరతరాలుగా వాళ్ళు ఏం చేశారంటే, పిల్లలకి ఏం నేర్పించారు? వాక్యాన్ని నేర్పించారు. ఇక్కడ అశ్శూరీయులకి, నినివేకి ఏమి లోపం అంటే, మొదటి తరం దేవుని వాక్యం వింది, యోనా వెళ్ళినప్పుడు వాక్యం వింది, పశ్చాత్తాపం వచ్చింది, కానీ నహూము తరంలో నెక్స్ట్ తరానికి వాక్యం లేదు. వాక్యం అంటే వాళ్ళకి పట్టట్లా. ఈ తరం దేవునికి దూరంగా వెళ్ళిపోయింది, దేవుని ఉగ్రతకు పాలైంది, చివరికి క్షమాపణ దొరకల, దేవుడు వారిని సర్వ నాశనం చేశాడు, బొత్తిగా పట్టణం అంతా నాశనం అయిపోయింది. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-6663, 9866-333-895. మా వాట్సాప్ నంబర్స్ 888-555-6633, 9866-333-895. గాడ్ బ్లెస్ యూ.